మనం బల్వాంగ్సాంగ్ మౌంటైన్ పైన ఉన్నాము. డేగు నుంచి ఈ ప్లేస్ వరకు కంప్లీట్ జర్నీ పార్ట్ వన్లో మీకు చూపించా, మీరు ఇంకా చూడలేదా అయితే లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, వెళ్ళి చూసేసి రండి. ఆ వీడియో కంప్లీట్గా చూస్తేనే మేము ఎక్కడికి వచ్చామో మీకు అర్థమవుతుంది. సో ప్లీజ్ గో అండ్ వాచ్. హే, ఎంట్రన్స్లోనే మహారాజా చైర్ ఉంది. ఎవరి లైఫ్కి వారే రూలర్స్, నా లైఫ్కి నేనే రూలర్ కాబట్టి ఐఎమ్ ది క్వీన్. అలాగే మీ లైఫ్కి మీరే రూలర్స్ కాబట్టి మీరే కింగ్స్ అండ్ క్వీన్స్. ఇందులోనే ఫస్ట్ ఫ్లోర్లో ఒక రెస్టారెంట్ ఉంది. ఇక్కడ లంచ్ చేయడానికి మంచి ఆప్షన్. మోస్ట్లీ కొరియన్ ఫుడ్డే ఇక్కడ సర్వ్ చేస్తారు. ఇదే ఫ్లోర్లో వాల్ మీద కొన్ని ఫోటో గ్యాలరీస్ ఉన్నాయి. ఈ లొకేషన్లో చాలా కే డ్రామాస్ షూట్ చేశారు. ఇవన్నీ వాటికి సంబంధించిన పిక్చర్స్. నేను వాటి గురించి తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరైతే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు ఈ వీడియోని చూడండి. ఇప్పుడు మనం లిఫ్ట్ ఎక్కి ఫోర్త్ ఫ్లోర్లో ఉన్న స్కై వాక్ ఉన్న ప్లేస్కి వచ్చేసాము. ఈ ప్లేస్ చూడడానికి చాలా అమేజింగ్ గా ఉంది. ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్ ఇన్ వర్డ్స్. లైఫ్ లో ఒక్కసారైన ఈ వ్యూని ఈ విధంగా ఎక్స్పీరియన్స్ చేయాలి. ఇక్కడ టెంపరేచర్ -15 డిగ్రీ సెంటీగ్రేడ్ దాకా ఉండొచ్చు. ఈ టెంపరేచర్ తో పాటు కోల్డ్ వేవ్ చాలా ఎక్కువగా ఉంది. అందుకే కింద అసలు ఏమీ కనిపించట్లేదు. ఇంత తక్కువ టెంపరేచర్ లో ఉండడం ఇదే ఫస్ట్ టైం. మన దగ్గర వింటర్ అంటే 15 డిగ్రీస్ దాకా ఉండొచ్చు, కానీ ఇక్కడ మరీ -15 దాకా ఉంది. నా హ్యాండ్స్ కి గ్లౌజెస్ వేసుకున్నా కూడా మొత్తం ఫ్రీజ్ అయిపోయాయి. అందుకే హాట్ సాండ్ ప్యాక్ పెట్టుకున్నా, ఇది కూడా అస్సలు ఆగట్లేదు. చూడండి అసలు అక్కడ ఎలా ఉందో, ఏమైనా కనిపిస్తుందా? అసలు ఏం కనిపించట్లేదు. కింద ఉన్న ప్లేసెస్ మొత్తం స్నో ఫాగ్ తో నిండిపోయాయి. అప్పుడప్పుడు స్నో ఫాగ్ తగ్గినప్పుడు మనకి వ్యూ కొంచెం బెటర్ గా కనిపిస్తుంది. ఇక్కడ నుంచి చూడండి ఆ వ్యూ ఎంత బాగా కనిపిస్తుందో. వెదర్ ఎలా ఉన్నా సరే మన ఎంజాయ్మెంట్ మాత్రం అస్సలు తగ్గదు. మనం ఇప్పుడు కిందికి వెళ్ళి డైరెక్ట్ గా చూద్దాం ఎలా ఉంటుందో. బై ది వే, ఈ ఫ్లోర్ లో కూడా కే డ్రామా పోస్టర్స్ పెట్టారు. ఎనీవే లెట్స్ గో. ఇప్పుడు కిందికి వచ్చేసాం. ఇదే రూట్ లో స్ట్రైట్ గా వెళ్తే మనకి మౌంటైన్ పీక్ ఏరియా వస్తుంది. ఇక్కడ స్కీయింగ్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ బిల్డింగ్ లోనే మనం ఫోర్త్ ఫ్లోర్ లో స్కై వాక్ చూసాం ఇంతకు. లెట్స్ గో. ఏంటి ఈ బుడ్డోడు భలే ఉన్నాడు ఇంత టెంపరేచర్ లో, వీడొక్కడే ఆడుకుంటున్నాడు ఏంటి? మనం కూడా వెళ్ళి ఆడుకుందాం వీడితో పాటు. ఈ చెట్టు భలే క్యూట్ ఉంది, గుబురు గుబురుగా. దారా బుడ్డోడా, మనం దీని మీద ఉన్న స్నో అంతా పీకేద్దాం. ఇక్కడ క్రిస్మస్ ట్రీ లాగా ఉంది. మనం డెకరేషన్ చేయడానికి కూడా అవసరం లేదు, మొత్తం స్నోతో నిండిపోయింది. వావ్, ఎంత బాగుంది చెట్టు. ఎవరు చూడట్లేదు కదా, తులిపేద్దాం. ఇప్పుడు అరే ఇక్కడ ఏంటి, ఒక చెట్టే అనుకుంటే చాలా చెట్లు ఉన్నాయి క్రిస్మస్ ట్రీ లాగా. ఇంకా వీటికి డెకరేషన్ కూడా అవసరం లేదు, స్నోతో నిండిపోయాయి. ఎవరైనా క్రిస్మస్ సెలబ్రేషన్ చేసుకునే వాళ్ళు ఉంటే ఇక్కడికి వచ్చి చేసేసుకోండి. ఇంకా
న్యాచురల్ చెట్లు, ఆర్టిఫిషియల్ చెట్లు కూడా అవసరం లేదు. చాలా ఉన్నాయి ఇక్కడ. ఎవరికైనా కావాలంటే చెప్పండి, ఒక చెట్టు కోసుకొచ్చేస్తా. ఇప్పుడు మనం ఇక్కడ ఏరియా ఇటు సైడ్ వెళ్ళాలి. ఒక వే దొరికింది. ఇక్కడ బోర్డు ఉంది. ఈ బోర్డు పీక్ ఏరియా ఉంటుంది. మౌంటైన్ 530 meters ఉంది. ఇక్కడ నుంచి ఇప్పుడు హైకింగ్ మొదలు పెట్టాలి. ఒక స్మాల్ కొండ ఉంది. ఇప్పుడు మనం ఈ మంచులో నడుచుకుంటూ వెళ్ళాలి. ఎక్కడ స్లిప్ అవుతుందో తెలియదు, అందుకే నేను జాగ్రత్తగా నడవడానికి ట్రై చేస్తున్నా. అందుకే నా వాకింగ్ కూడా చాలా ఫన్నీగా అనిపిస్తుంది. ఎంత జాగ్రత్తగా నడుచుకుంటూ వెళ్ళినా కానీ 2-3 times స్లిప్ అయ్యాను కూడా. అయినా సరే మనం తగ్గం కదా. కానీ ఈ వ్యూ అయితే చాలా అంటే చాలా అమేజింగ్గా ఉంది. అదేంటి, ఎవరు కనిపించట్లేదు. అక్కడ ఎక్కడో స్టార్టింగ్లో ఒకరు కనిపించారు, తర్వాత ఎవరు కనిపించలేదు. సరే మనమైతే వెళ్దాం ఈ వ్యూని ఎంజాయ్ చేస్తూ. ఆల్రెడీ చెప్పాను కదా చాలా కే డ్రామా షూట్ చేశారని. ఈ పర్టికులర్ ప్లేస్లో అయితే వింటర్ సొనాటా డ్రామాలో చాలా సీన్స్ ఇక్కడే షూట్ చేశారు. స్మాల్ క్లిప్ మీకు ఇక్కడ ప్లే చేస్తాను, చూడండి. ఇంకో ఫేమస్ కొరియన్ డ్రామా గోబ్లిన్ కూడా కొన్ని సీన్స్ ఇక్కడే షూట్ చేశారు. ఇది వన్ ఆఫ్ ది మోస్ట్ ఫేమస్ కొరియన్ డ్రామా. అరౌండ్ 2015 వచ్చింది. నేనైతే ఇది చూడలేదు, కానీ ఈ హీరోని అయితే ట్రైన్ టు బుసాన్లో చూశాను. నేను చూసిన ఫస్ట్ కొరియన్ మూవీ, నాకైతే చాలా బాగా నచ్చిన మూవీ కూడా. ఇప్పటికే చాలా దూరం నడుచుకుంటూ వచ్చాం, ఇంకా ఎవరు కనిపించట్లేదు. చూద్దాం అసలు ఉన్నారా లేదా జనాలు ఇక్కడ. జనాలు కనిపించారు. మనమైతే కరెక్ట్ రూట్లోనే వచ్చాము, ఎక్కడ తప్పిపోలేదు. చూద్దాం అక్కడ ఏముందో. అక్కడ ఏం చేస్తున్నారు ఈ జనాలు? ఓ, ఇక్కడ ఇది ఫొటో జోన్ అనుకుంటా. ఇక్కడ చాలా మంది ఫొటోస్ దిగుతున్నారు. బ్యాక్గ్రౌండ్ భలే వస్తుంది ఈ వుడెన్ డిజైన్తో. ఎనీవే మనం ఇంకా పీక్ ఏరియాకి వెళ్ళలేదు. ఇక్కడ ఒక సైన్ బోర్డ్ ఉంది, ఇందులో 240 meters ఉందని చూపిస్తుంది. ఇంకో హాఫ్ ఆఫ్ ది డిస్టెన్స్ ఉంది అనుకుంటా. ఈ వే కూడా ఇంతకు ముందుకు వచ్చిన లాగానే సేమ్ ఉంది. ఓ, చలి ఇంకా పెరుగుతుంది. విండ్ స్పీడ్ కూడా చాలా ఎక్కువగా ఉంది. ఐ థింక్ ఈ చలి తట్టుకోవాలంటే మన దగ్గర ఇంకా బెటర్ జాకెట్స్ ఉండాలి. మేము ఇంకా చూడాల్సిన ప్లేసెస్ చాలా ఉన్నాయి, అందుకే ఇంకా రిటర్న్ అయిపోయాం. ఈసారి వచ్చిన రూట్ కాకుండా ఇంకో రూట్లో వెళ్తున్నాం. ఈ వే నడవడానికి చాలా కంఫర్టబుల్గా ఉంది. మొత్తం ఉడెన్ సెటప్తో ఉంది, ఎక్కడ స్లిప్ అవ్వకుండా. ప్లేస్కి వచ్చేసాం. విండ్ అయితే చాలా ఎక్కువగా ఉంది, చలి విపరీతంగా పెరిగిపోతుంది.
అబోయ్ ఏంటి చలి. ఈ వ్యూ చూడండి, మొత్తం స్నో చెట్ల లెక్కనే ఉన్నాయి. ఇక్కడ కొందరు ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్స్ ఈ వండర్ఫుల్ వ్యూని వాళ్ళ కెమెరాలలో క్యాప్చర్ చేస్తున్నారు. ఈ చెట్టు చూడండి, మొత్తం స్నోతో నిండిపోయింది. ఎండిపోయిన చెట్టు కూడా ఇంత బ్యూటిఫుల్గా ఉంటుందని దీన్ని చూశాకనే అర్థమైంది. ఇక్కడ జేజు ఐలాండ్ సింబల్స్ పెట్టారు. మేము జేజుకి వెళ్ళినప్పుడు ఎక్కడ చూసినా ఇలాంటి స్టాచ్యూసే ఉంటాయి. ఇక్కడ కొన్ని ఫోటో జోన్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ నుంచి స్కై వాక్ చూడండి, ఎంత అమేజింగ్ గా కనిపిస్తుందో. ఇక్కడ చాలా ఫోటో జోన్స్ ఉన్నాయి. విండ్ అయితే చాలా ఎక్కువగా ఉంది. ఎలా స్టిల్ ఇవ్వాలో అర్థం అవ్వట్లేదు ఇంత విండ్ లో. మౌంటైన్ పైకి మనం కేబుల్ కార్ లో వచ్చాం కదా, స్కీయింగ్ చేసే వాళ్ళ కోసం స్కీయర్స్ కేబుల్ కార్ సెపరేట్ గా ఉన్నాయి. ఇక్కడ వాళ్ళకి స్కీ ప్యాడ్స్ ఉంటాయి కాబట్టి ఇవే కంఫర్టబుల్. ఇలా వచ్చిన వాళ్ళందరూ ఇక్కడ నుంచే స్కీ స్టార్ట్ చేస్తారు. 1435 మీటర్స్ హైట్ మౌంటైన్ నుంచి కింది వరకు స్కీ చేసుకుంటూ వెళ్తారు. అందుకే స్కీయర్స్ కి ఇది ఒక హెవెన్ ప్లేస్. ఇంత హైట్ నుంచి చాలా చిన్న పిల్లలు కూడా వాళ్ళ పేరెంట్స్ తో పాటు స్కీ చేస్తూ వెళ్తారు. ఇక్కడ 4 ఫ్లోర్స్ ఉన్నాయి కదా, ఒక ఫ్లోర్ లో ఒక్కొక్క కే డ్రామాని హైలైట్ చేస్తూ వాటికి సంబంధించిన పోస్టర్స్ పెట్టారు. ఇది మెయిన్ ఫోటో జోన్ ఏరియా. ఇక్కడ చాలా మంది వచ్చి ఫొటోస్ దిగుతారు. మీరు కూడా క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో అంటే పార్ట్ 3లో మీకు మౌంటైన్ కింద ఉన్న ఏరియాలో స్నో స్లెడ్జింగ్ అండ్ అదర్ యాక్టివిటీస్ మీకు చూపిస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.